ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఇక కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు. ఈ కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అనేది 2-3 రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో ఆ తీపి కబురు మీకు చెప్పే కార్యక్రమం, ఇచ్చే కార్యక్రమం నేనే చేపడతానని, ఆ బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి, గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ పార్టీ అని చూడదు. అర్హుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షన్ ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు. నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం, రాష్ట్రంలో అయ్యాలేదో మాకు అధికారం ఉందని 30 ఏళ్ళలోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని 70 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు. 30 ఏళ్ళకి ఇచ్చిన వాడికి కట్ చేస్తుంది, 70 ఏళ్ళున్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అది ఏ పార్టీ అన్నా కానీ ఇది ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం.